హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే మన ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేయబోతున్న కొత్త కొత్త పథకాల గురించి తెలుసుకుందాం. ఈ విషయాలను తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో మేము అప్లోడ్ చేసే ప్రతి అప్డేట్ మీరే ముందుగా పొందుతారు. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈ బ్యాంకులో ఖాతా ఉన్నవారు వెంటనే ఈ వీడియో చూడండి. అవును, ఎస్బీఐలో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంలో ఖాతాదారులకు బ్రేకింగ్ న్యూస్. ఎస్బీఐ ద్వారా ఈ మూడు నియమాలు జారీ చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా చేయడంలో మార్పులు తీసుకొచ్చింది. కార్డ్ స్వైపింగ్ మరియు కార్డ్ లోన్పై ఓటీపీ వ్యవస్థ మొదలుపెట్టింది. ఈ రోజు నుంచి రాత్రి 8 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు 10,000 కంటే అమౌంట్ను విత్డ్రా చేసేవారికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్పై ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తేనే మీరు 10,000 రూపాయలు క్యాష్ విత్డ్రా చేసుకోగలుగుతారు. ఇంకో నియమం వచ్చేసి, ఏటీఎం ఉపయోగించేవారు ఈ రోజు నుండి కొత్త ఏటీఎం కార్డుకి అప్లై చేసుకోవాలి, లేదంటే మీ పాత ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేయలేరు. కొత్త ఎంఈ చిప్ ద్వారా మీ అకౌంట్ సేఫ్గా ఉంటుంది, కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. ఇంకో అప్డేట్ వచ్చేసి, నెఫ్ట్ ద్వారా చేయబోయే ట్రాన్సాక్షన్స్పై మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచడానికి 24 గంటలు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ సదుపాయం కల్పించింది. దీంతో దేశంలో మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కొనసాగుతాయి. ఇక ఇంకో అప్డేట్ వచ్చేసి, పెట్రోల్ మరియు డీజిల్ ధరల గురించి మాట్లాడుకుంటే, మన రాజధాని అయిన ఢిల్లీలో పెట్రోల్ మరియు డీజిల్ రేట్స్ అధికంగా పెరిగిపోయాయి. పెట్రోల్ రేట్స్ వచ్చేసి 79.51, అలాగే డీజిల్ రేట్స్ వచ్చేసి 71.79 రూపాయలుగా ఉన్నాయి. 10 పైసలు పెరిగి ప్రజలకు ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఇంకో అప్డేట్ వచ్చేసి, ఈరోజు నుండి 16 రోజుల వరకు బ్యాంకులు బంద్ అవుతున్నాయి, కాబట్టి మీ పనులు వెంటనే పూర్తి చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.